మన జీవితాల్లో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బంధకాలు, ఎన్నో మనము దాటలేని మార్చలేని పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా మారాలనుకుంటాం, మారలేకపోతుంటాం. పరిస్థితులు అలా ఉంటే బాగుండు, ప్రస్తుతం ఇలా ఉన్నాయి అని ఒక బాధ, ఒక వేదన, ఎన్నో ఛాలెంజెస్ కూడా మన జీవితాలు వెళ్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం మన జీవితాల్లో ఉన్న ప్రతి ఛాలెంజ్ను, మన జీవితాల్లో ఉన్న ప్రతి సవాళ్లను ఎదుర్కోవడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. ఆ శక్తిని ఎప్పుడు దేవుడు మనకిస్తాడు అని అంటే, ఇదిగో ఉపవాస ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న ఎటువంటి సవాలునైనా ఈజీగా ఎదుర్కోగలుగుతాం. అది ఎలా ఎదుర్కొంటాం, ఎలా దేవుడు రిస్టోర్ చేస్తాడు, ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడు అని కొన్ని విషయాలు వాక్యాధారంగా నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 58:6 దేవుని వాక్యంలో చూద్దాం. యెషయా గ్రంథం 58:6 దేవుని వాక్యంలో చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు, నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. చాలండి, దేవుడు మన జీవితాల్లో దుర్మార్గులు కట్టిన కట్లు, బంధకాలు, ఎటు చూసినా వెళ్ళలేని రూటులేని పరిస్థితులు, బంధకాలు ఉంటాయి, సాతాను కట్టిన కట్లు, అలవాట్లు, చెడు పాపము, దాని నుంచి బయటికి రాలేని కట్లు మనకు ఎన్నో ఉంటాయి. దేవుడు అన్నాడు వాటిని విప్పుటకును కాడిమాని మేకులు. ఈ మేకులు ఎట్లాంటి అంటే, దానిలోంచి బయటికి రాలేని పరిస్థితులు, వాటిలో నుంచి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, మనలను కుచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి మేకులు తీయుటకును బాధింపబడివారు అంటే అనేక రకాల అనారోగ్య పరిస్థితులు, అది శరీరంలో ఎన్నో రుగ్మతలు, వ్యాధులు, వ్యసనములు, వాటన్నిటిని కూడా బాధింపబడుతున్న వారిని విడిపించుటకును. ఇంకా ప్రతి కాడి అని అంటే, కాడి అనేది భారముతో కూడినది. అప్పుల బాధ అయినా, కుటుంబ భారమైనా మన మానసిక భారమైనా, ఏ భారమైనా సరే, భారము, ఆ భారమంతటిని తీసివేయడానికి, వాటిని విరగొట్టడానికి దేవుడు అన్నాడు నేను ఏర్పరచుకున్నది ఉపవాసము గదా. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా దుర్మార్గుని యొక్క కట్లు మనం విప్పగలుగుతాము. ఇంకా కాడిమాను వాడు పెట్టినటువంటి మేకులను మనం తీసివేయగలుగుతాము, బాధించే ప్రతి అనారోగ్యం నుంచి బయటపడగలుగుతాము. అలాగే ప్రతి కాడి, ఆ భారము ఏదైనా, ఇంకా చెప్పాలంటే సమస్య ఏదైనా, రోగము ఏదైనా, దుష్టుడు ఎటువంటి వాడైనా, ఉపవాస ప్రార్థన ద్వారా వాడిని మనం జయించవచ్చు, సమస్యను పరిష్కరించుకోవచ్చు అని దేవుని వాక్యం యొక్క అర్థం. ఉపవాస ప్రార్థన వలన సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎందుకు ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది, అసలు అలా ఎందుకు జరుగుతుంది, ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? ఉపవాసం ఉన్నవాడు మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకటానికే ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉంటున్నవాడు నా శరీరానికి ఇది అవసరం, నా శరీరానికి అది కావాలి, నేను ఇలా ముందుకెళ్ళాలి, దానికోసం అడగడు. ఉపవాసం ఉన్నవాడు మొదట హీ డోంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ టు హిస్ ఫ్లెష్. ఉపవాసం ఉన్నవాడు హీ డోంట్ ప్రొడ్యూస్ టు హిస్ ఫ్లెష్, ఆయన శరీరానికి ఆహారాన్ని మానేస్తాడు. ఇంకా కొంతమంది నీళ్లు కూడా తాగడం మానేస్తారు, ఆహారాన్ని మానే, దాని అర్థం ఏంటంటే శరీరానికి కావలసినటువంటి వాటిని ప్రొవైడ్ చేయం మనం, ఏదైనా చేయాలనిపించినా చేయం. అంటే శరీరంలో ఉపవాసం ఉండడం అనేది ఆత్మలో వెతుకుటకు దారితీస్తుంది.
శరీరంలో ఉపవాసం ఉన్నవాడు ఆత్మలో వెతకడాన్ని ప్రారంభిస్తాడు. దాని అర్థం ఏంటంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు, అంటే శరీరంలో ఉపవాసం, శరీరానికి ఏమి ప్రొవైడ్ చేయకుండా శరీరాన్ని ఉపవాసంలో పెట్టినప్పుడు ఆత్మ ఆటోమేటిక్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, దేవుణ్ణి వెతకటం ప్రారంభిద్ది. అంటే ఏం జరిగిద్ది అంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని ఆత్మ వెతకటం ప్రారంభిస్తుంది. ఆమెన్. దేవుడు వాగ్దానం చేసి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అనే వాక్యము నెరవేర్చబడుతుంది మనలో. ఉపవాసంలో ఉంటే ఎందుకు ఈ కార్యాలన్నీ జరుగుతాయి అంటే కాడిమానిగాడి యొక్క మేకులు తీసివేయబడతాయి, ప్రతి కాడి కూడా విరగొట్టబడుతుంది, ప్రతి బాధ కూడా విరగొట్టబడుతుంది అని. దీన్ని నేను ఎంచుకున్నది ఉపవాసమే కదా అని దేవుడు అన్నాడు. ఉపవాసం ఉంటే జరిగే క్రియ ఏంటంటే మొదట దేవుని యొక్క రాజ్యముల నీతిని ఉపవాసం ఉన్నవాళ్ళు వెతుకుతారు. కాబట్టి అలా వెతుకుతున్నప్పుడు దేవుని యొక్క రాజ్యము మనకు దొరుకుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఉపవాసం అని అంటే దాని అర్థం ఏంటంటే పుట్టింగ్ గాడ్ ఫస్ట్, సీకింగ్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి వెతకటానికి మనం మొదట దేవుణ్ణి వెతుకుతాను, శరీరాన్ని కాదు. ఉపవాసం ఉన్నవాడు మొదట దేవుణ్ణి వెతుకుతాడు, కాబట్టి ఆ తర్వాత అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి.